ఆంధ్ర నాయకులు అసలు చెల్లుతారా చెల్లరా? అసలు ఆంధ్ర నాయకులు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏం చేయాలనుకుంటున్నారు? మరి అలాంటి నాయకులని మరి ప్రజలు ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఢిల్లీ దగ్గర తాకట్టు పెడతారు, పక్క రాష్ట్రాల్లో తాకట్టు పెడతారు తెలుగుడి ఆత్మగౌరవాన్ని. మరి మాట్లాడరు, పోట్లాడరు, ప్రజా సమస్యల మీద తిరగబడరు. వాళ్ళ స్వార్థాల కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితులు కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నామా? దీంట్లో ఇక్కడేమో నేను ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించాను, ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఢిల్లీ నాయకుడిని తిడతారు. మరి అక్కడికి వెళ్ళి మెడలు వంచుతాం, మెడలు దించుతాం, వంచుతాం, లేపుతాం అని చెప్పేసి రకరకాల ఇక్కడ ఉపన్యాసాలు ఇస్తారు. మరి ఆడికి పోయి వంగి వంగి సలాములు కొట్టి కేంద్రంలో మరి పక్క సీట్లు కూర్చొని వాళ్ళు ఏం చెప్తే అది వచ్చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఎంతసేపు గంట సేపు అయినా మాట్లాడే ఉండాలి, వాళ్ళు లాస్ట్కి లేచి ఒక మాట చెప్పేస్తే ఇంకా అదే ఫైనల్ వచ్చేస్తారు. అంటే ఎక్కడ ఎవరిని మభ్య పెడుతున్నట్టు? ప్రజలను మభ్యపెడుతున్నారు, ప్రజల నమ్మకాన్ని మభ్యపెడుతున్నారు, ప్రజా సమస్యలను మభ్యపెడుతున్నారు, తద్వారా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని, తెలుగువాడి గౌరవాన్ని మభ్యపెడుతున్నారు. ఇది కరెక్టేనా? ఇది ఖచ్చితంగా ఓటర్ ఆలోచించడం. సరే అది తీసి పక్కన మీద, మరి పక్క రాష్ట్రం మరికి ప్రత్యేక హోదా దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనకి జరిగినటువంటి న్యాయం, రాష్ట్రాలు విడదీసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకి జరిగినటువంటి న్యాయం ఏంటి ఒకటి చెప్పగలుగుతారా? ఇంతకీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు సమర్థులా అసమర్థులా ఈ విషయాన్ని మనం గమనించగలుగుతాము? సరే వాళ్ళకు వాళ్ళు రాజకీయ విధానాలు, కక్షపూరితమైనటువంటి విధానాలు, సంపదలు లేకపోతే అధికారాలు, అధికార దుర్వినియోగాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. సరే వాళ్ళ విధానం తీసే మనిషి అన్నాక ఉంటుంది, సరే తీసి పక్కన పెడదాం, ఉండకూడదు అసలు రాజకీయ నాయకులకి. సరే ఒకసారి ఒక విషయం పక్కన పెడదాం, కనీసం మన రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి దమ్ము ధైర్యం అయినా ఉండాలిగా, మన రాష్ట్రం గురించి మాట్లాడాల్సిన కనీస బాధ్యత ఉండాలిగా. సరే అది కూడా తీసేసిన తెలుగుడు పుట్టినందుకు ఆ తెలుగుడి ఆత్మగౌరవం, ఆ పౌరుషం అన్న ఉండాలిగా. మరి అదన్నా కనపడుతుందా? మరి ఓటర్ గమనించుకోవాలి ఒకసారి. కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా నుంచొని నేను ప్రొజెక్ట్ చేశాను, చాలా ప్రొజెక్ట్ చేసి అన్నీ అయిపోయినాయి. ఆయన అసలు మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి చాలా రావాలరా ఆయన అని చెప్పేసి ఫస్ట్ నుంచి మనం చెబుతున్న ఇంతవరకు విభజన హామీలు కాకుండా ఏమి తలా తోకా లేకుండా మొత్తం ఆపేసి, లైవ్ ఆపేసేసి, తలుపులు వేసేసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీసి కొన్ని నిమిషాల తర్వాత మొత్తం ఆన్ చేసి విభజన అయిపోయిందని చెప్పేసి సంతకాలు పెట్టేస్తే మరి ఎవరైతే దీనికి అడ్డుపడతారో వాళ్ళందరూ బెదిరించి కొట్టి నానా గందరగోళం చేసి పార్లమెంట్ని అవమానిస్తే మరి ఒక్క నోరెత్తి మాట్లాడలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర నాయకుల ప్రమేయం లేకుండా ఇక్కడ ఏమీ జరగలేదు. ఇది మాత్రం ఫైనల్ మాట. ఏ నాయకుడైనా సరే అప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరి ప్రమేయం ఉంది, అందరి ప్రమేయం లేకుండా ఇది జరగలేదు. సరే జరిగింది, ఎలా జరగాలి? న్యాయబద్ధంగా జరగాలి. మరి న్యాయబద్ధంగా జరగలేదు, దానికి తోడు ఆంధ్ర ప్రజలను తిట్టడమా, ఆంధ్రప్రదేశ్ని తిట్టడమా, ఆంధ్రప్రదేశ్ని అవమానించడమా, ఇవన్నీ పడ్డారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి ఈరోజు ఇంతవరకు ఆ తెలంగాణ నుంచి రావాల్సినటువంటి ఏమీ లేకపోతే మరి తెలంగాణలో ఉన్నటువంటి మనాస్తులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గర కూర్చొని మొత్తం అప్పజెప్పి వచ్చేస్తే మరి నోరు మీద పడింటి? సరే అది కూడా తీసేద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు విద్యుత్ ఛార్జీలు, మాకు డబ్బులు రావాలి, 17,000 కోట్లు రావాలి అని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా నుంచొని మాట్లాడుతుంటే మరి ఒక్కరు స్పందించరేంటి? అంటే ఇది ఓటర్ దౌర్భాగ్యం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం. ఎవడ కర్మకు వాడు బాధ్యుడు. ఇకనైనా కూడా దేశంలో అంటే మన నేను భారతీయుడిని, నా రాష్ట్రానికి మంచి జరగాలి, నా దేశానికి మంచి జరగాలి, నేను మార్పు తీసుకొని రావాలి అని మనసులో గట్టిగా ఉన్నటువంటి వ్యక్తులు మరి పరిపూర్ణంగా తయారై ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకునేది ఎప్పుడో